ఎరమా, అరే చంద్రముఖి 2 సినిమా చూసావా? అరే మన కంగనా అయితే చంద్రముఖి 1లో జ్యోతికతో పోల్చుకుంటే నాకెందుకు అస్సలు నచ్చలేదురా బాబు. ఇంకా మన లారెన్స్ అన్న యాక్టింగ్ కూడా నాకెందుకో ఓకే అనే అనిపించింది, కానీ అంత బాగాలేదు. సినిమాలో చెప్పుకోదగ్గ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది మన టేకింగ్ అనే చెప్తానరా. ఇంతకీ నువ్వు చూసావారా సినిమా? అరే అదేంట్రా బాబు, మన లారెన్స్ అన్న తన బాడీని దయ్యానికి రెంట్కి ఇవ్వలేదా ఈ సినిమాలో? అరే చెప్పరా బాబు, ప్లీజ్ రా బాబు, ఎందుకంటే నాకు సినిమా చూద్దామని ఉంది. మా దోస్త్ గారు అందరూ ఏమో రేపు వెళ్దాం అన్నారు, చెప్పరా ప్లీజ్ రా. రే అన్న బాడీలో దయ్యాలు డాన్స్ వేయటం ఇదంతా కాదురా, నువ్వు అట్లా చూడద్దు సినిమాని. జస్ట్ సినిమాకి వెళ్ళామా, చంద్రముఖి 1తో పోల్చుకోకుండా జస్ట్ మన సీట్లో కూర్చుని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసామా, భయం నటించామా అన్నట్టు ఉండాలి. నీకు అట్లా ఉంటే వెళ్ళరా బాబు నువ్వు సినిమాకి, అర్థమవుతుందా? మరి మిగిలిన వాళ్ళ యాక్టింగ్ ఎట్లా ఉంది, అసలు కథ ఏంటి? అరే మామ, ఇందులో కూడా పాము ఉంటుందరా? పాము ఎందుకంటే చంద్రముఖి 1లో వచ్చింది చూడు, అది ఉంటుందా? చెప్పరా ప్లీజ్ రా బాబు, నాకు చూడాలని ఉంది. అరే మామా చెప్తున్నా కదరా, మక్కీకి మక్కి మనకేంటంటే 90% ఒక 90% అదే కథలాగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మన రాజుగారు ఉన్నారు కదా అందులో, సో ఆయనకు ఒక లవర్ ఉంటుంది చూడు, సో వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే చూపిస్తారనమాట. సర్లేరా పద వెళ్దాం పద, నీ గురించి మళ్ళీ ఇంకొకసారి చూస్తాను, మన దోస్తుగాళ్ళందరికీ కూడా చెప్పు వెళ్దామని చెప్పి. ఓకేనా? సరే పదరా వెళ్దాం మరి.